మా జీవితాల్లో వెలుగొచ్చిద్దని ఈ రోజున బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితులు, ఈ సమాజంలోని ప్రతి పేదవర్గం కోరుకుంటున్నారు. ఎన్ని ఇళ్ళు ఇచ్చారు మీరు? ఎంతమందికి భూములు ఇచ్చారు మీరు? ఎంతమందికి విద్యుత్ ఇచ్చారు మీరు? రాండి ఈ రోజున గ్రామాల్లో మీరు ఇచ్చిన ఇళ్ళ లెక్క ఏంటో చెప్పండి, మీరేసిన రోడ్లు లెక్క ఎంతో చెప్పండి, మీరు కట్టిన ఇళ్ళు ఎంతో చెప్పండి. ఒక్క ఇల్లు కూడా మీరు శాంక్షన్ చేయించలేకపోయారు. కట్టిన ఇంటికి బిల్లులు ఇవ్వలేని దుర్మార్గపు దౌర్భాగ్య ప్రభుత్వం అని చెప్తుంది. చివరిగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మా గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పాదయాత్రల ద్వారా బుగ్గలు నిమరటం ద్వారా లేకపోతే అలాగా ఇలాగా ప్రజాసమ్యలు పరిష్కారం కావు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారంటే మాకు చాలా గౌరవం, వారు అన్నయ్య గారంటే మాకు చాలా ఇష్టం. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ చిరంజీవి గారిని అభిమానించేవాళ్ళం. కానీ దురదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు బద్ద వ్యతిరేకమైన తెలుగుదేశంతో, స్వర్గీయ రంగా గారిని చంపిన తెలుగుదేశంతో జత కట్టారు మీరు. మా గుండెలు రగిలిపోయినాయి, గుండెలు రగిలిపోయినాయి, మా గుండెల రంపపు కోపంతో మీరు కోసి వేశారు. అయినా మీ మీద మా ప్రేమ, మా గౌరవం ఇసుమంతా కూడా తగ్గట్టుల్లా. ఎందుకో తెలుసా? మీరు తెలుగుదేశం పార్టీ మాయలో పడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నాలు మీకు కనపడలా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీక్షలు మీకు కనపడలా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిరసనలు మీకు కనపడలా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కొత్త విషయంలాగా తిరగబడింది మీకు కనపడలా. మా ఎమ్మెల్యేలను 22 మందిని అన్యాయంగా కోట్లు పెట్టి సంతలో పశువుల్లాగా కొంటే మీరు నోరెత్తలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు, మీరే స్వయంగా ఒప్పుకున్నారు మీ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని. మీరే అధికారంలోకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు పరచకపోతే ఈ రోజు వరకు కూడా మీరు ప్రశ్నించరు. కానీ ప్రశ్నించడానికే పుట్టామన్నారు. చాలా బాధగా ఉందని, మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని, అవినీతి గురించి పదే పదే మీరు మాట్లాడుతున్నారు, వారసత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆ అవినీతి, ఆ వారసత్వం ఈ రాజకీయాల్లో కన్నా మీరు వచ్చిన సినిమా పరిశ్రమలోనే బాగా ఎక్కువ ఉందనే విషయాన్ని దయచేసి మీరు సవినయంగా తెలుసుకుంటారని, అర్థం చేసుకుంటారని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.